అనురాగ గంగ సీరియల్ 5వ భాగం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. అందరూ భోజనాల బల్ల దగ్గరికి వెళ్ళారు. మహీధర్రావు గారికి చెరో పక్కన వసంత ప్రీతి కూర్చుంటే పినాకపాణి గారికి చెరోవైపు దమయంతి శరశ్చంద్ర కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు పినాకపాణి గారు ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తూనే ఉన్నారు. అంకుల్, మీకు క్లయింట్స్లో ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళ అని అడిగింది ప్రీతి. ఆయన క్షణం ఆలోచించి ఆడవాళ్లే అన్నారు. ఎందువల్ల? వాళ్ల కేసులు గెలిచినా ఓడినా అంత బాధ ఉండదు. వాళ్ళు చెప్పే సోది మాత్రం బాగా వినే ఓపిక ఉండాలి, అంతే. అది ఉంటే లాయర్ గారు మంచివారని పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంతమంది మరీ చాదస్తంగా చెప్పిన విషయమే చెప్తూ ఉంటారు. వాళ్ళకి రోషాభిమానాలు చిత్రంగా ఉంటాయి. ఒకసారి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడకి భర్తతో కోర్టులో విడాకులు కేసు నడుస్తోంది. నా దగ్గరకు వచ్చిన ఆమె తన లాయర్ మీద కేసు పెట్టాలి అంది. నేను ఆశ్చర్యపోయాను. ఏమైంది అన్నాను. ఆ లాయరు మా ఆయనని స్కౌండ్రల్ అంటూ తిట్టాడు అంది. నేను లోపల ఇంకా ఆశ్చర్యపోయాను. మీ ఆయన నిన్ను తిడతాడు, కొడతాడు, మంచివాడు కాదు అని నువ్వేగా కేసు పెట్టావు అన్నాను. పెట్టాను, అయితే మాత్రం నేను అనొచ్చు. నేను ఆయన దగ్గరికి నా కేసు చూడమని వెళ్ళాను, కానీ మా ఆయన్ని తిట్టించడానికి కాదు కదా. ఆ మాత్రం వివక్షత లేని లాయరు ఇక నా కేసు ఏం చూస్తాడు అంది. అది గొప్ప లాజిక్కే అనిపించింది. అలా ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం. నేను ఆవిడ చెప్పిన సోదంతా వినేవాడిని. కొన్నాళ్ళకి ఆవిడ భర్త మీద కేసు రద్దు చేసుకుని మళ్ళీ కలిశారు. ఇప్పుడు కూడా కనిపిస్తే తన సంసారం నేనే సరిచేశానని చేతులెత్తి మొక్కుతుంది. ఆవిడకి భర్త మీద అంతరాంతరాల్లో కోపం లేదు. పట్టుదలకి అన్నదమ్ములు ఎక్కిస్తే కేసు పెట్టింది. అది గ్రహించిన నేను ఆవిడ ముందు భర్త మంచి గుణాలు గుర్తు చేసేవాడిని. ఆవిడ త్వరలోనే ఆయన ఇంటికి సుముఖంగా అయిపోయింది. ఆయనంటే డాక్టర్ కేసు రాగానే ముందు ఆ పేషెంట్ సుస్థి ఏమిటో అని అర్థం చేసుకుని వైద్యం చేసినట్టే మేము వ్యక్తి సైకాలజీని అర్థం చేసుకుని కేసు నడపాలి. ప్రపంచంలో కోర్టులు నడుస్తున్నాయి అంటే కేవలం అన్యాయమే కారణం కాదు, కొంతమంది అమాయకత్వం, మూర్ఖత్వం, పట్టుదల కూడా కారణాలు. కొంతమంది పట్టుదలకపోయి కేసులు పెడతారు, కొంతమంది అమాయకత్వంతో చెప్పుడు మాటలు వింటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రీతి ముగ్ధురాలైనట్టుగా వింటోంది. కొద్దిసేపటికి భోజనాలు అయిన తర్వాత అందరూ హాల్లోకి వచ్చారు. ప్రీతి, వసంత దూరంగా దమయంతి దగ్గర నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ప్రీతికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు అన్నారు మహీధర్రావు గారు. పిల్లవాడి ఎన్నిక నీదా ప్రీతిదా? మా ఇద్దరిది. మీ ఇద్దరికి నచ్చినవాడు దొరకడం చాలా దుర్లభం. అలాగైతే నేనే రాజీ పడతాను. ప్రీతి హాయిగా ఉండటమే నాకు కావాల్సింది అన్నారు ఆయన. మహీ, ఇన్నేళ్ళు పిల్లలు లేరంటే నాకేమీ అంతగా బాధ అనిపించలేదు. ఇప్పుడు ప్రీతిని చూస్తుంటే జీవితంలో నేను ఎంత అపురూపమైన దానికి దూరం అయ్యానో అర్థమవుతోంది. ఇన్నాళ్ళు పిల్లలు లేకపోతే నాకేమిటి, నాకెంత డబ్బు పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు అనుకున్నాను. ఇప్పుడు అవన్నీ శుష్కంగా కనిపిస్తున్నాయి. ఇవి ఉండి ఏం ప్రయోజనం అనిపిస్తోంది. పినాకపాణి కంఠం ఎవరు ఎన్నడూ ఎరగనట్టుగా భారంగా అయింది. నాలో ఈ బాధ కనిపిస్తే దమయంతికి గుండెలు మరీ చెరువు అవుతాయని నేను బయటపడను. నాకు తెలుసు, ప్రీతి వసంత వెళ్ళిన తర్వాత దమయంతి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆడపిల్లలంటే తనకు మరీ ఇష్టం. ఇంతలో ఫోన్ మోగింది. శరత్చంద్ర లోపల గదిలోంచి వెళ్ళి ఫోన్ తీశాడు. లేదు, రేపు వాయిదా ఉంది. నాకు తెలుసు. నేను అయినా బిజీగానే ఉన్నారు, అలాగే చెప్తాను. తప్పకుండా అని పెట్టేశాడు. పినాకపాణి గారి వైపు చూస్తూ, కుటుంబరావు గారు ఫోన్ చేశారు, కోర్టుకు నేను వెళ్తున్నానో లేదో అడిగారు, రేపు సాయంత్రం వస్తానంటే రండి అని చెప్పాను అంది అన్నాడు. సరే అని పినాకపాణి తల ఊపారు. శరత్చంద్ర లోపలికి వెళ్ళబోతుంటే దమయంతి శరత్ అని పిలిచింది. ఏమిటమ్మా? అతని దగ్గరికి వెళ్ళాడు. రేపంతా మహాబలిపురం వెళ్తున్నాం, డ్రైవర్కి చెప్పి ఏర్పాట్లు చేయించు. అలాగేనమ్మా. ఉదయం 9 గంటల బయలుదేరాలి. అలాగే. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహీధర్రావు గారు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. భోజనాలు చేస్తుండగా 2 సార్లు ఫోన్ వస్తే శరత్చంద్ర వెళ్ళి తీశాడు. అవతల వాళ్ళు అడిగిన వాటికి తనే ఆ విషయాలు క్షుణ్ణంగా తెలిసినట్టుగా జవాబు చెప్పాడు. భోజనాలు అయిన తర్వాత అతను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఫైల్స్ తీసి వాటిల్లో కాగితాలను చూసి సర్దుతున్నాడు. కుర్రాడు చాలా బుద్ధిమంతుడులా ఉన్నాడు అన్నాడు మహీధర్రావు గారు. అవును, చాలా బుద్ధిమంతుడు. ఎవరితను? బంధువులా? తెలిసిన కుర్రాడు. తల్లిదండ్రులు లేకపోతే నేనే దగ్గర తీసి పెంచాను, చదువు చెప్పించాను, ఎంతోమందికి నేను ఉపకారం చేశాను. ఇతని తెలివితేటలు సామర్థ్యం చూస్తే నేనే లా చదవమన్నాను. నా చేతికి బాగా అక్కరికొచ్చాడు. ఇప్పుడు ఇల్లు, ప్రొఫెషన్, మా విషయాలు అన్నీ తనే చూసుకుంటాడు.
కేసుల గురించి నాకేం చింతలేదు, అంతా అతని చేతికి అప్పచెప్పేశాను. శరత్ వచ్చిన తర్వాత దమయంతి దాదాపుగా పిల్లలు లేని కొరత మర్చిపోగలుగుతోంది అనిపిస్తోంది. డాడీ ఇక వెళ్దామా, ప్రీతి అక్కడికి వచ్చింది, నేను రెడీయే అన్నారు ఆయన చూస్తూ. వస్తాను అంకుల్, గుడ్ నైట్ అంది ప్రీతి. గుడ్ నైట్ డియర్ అన్నారు ఆయన. వెళ్తున్నా ఆంటీ అంది. సరే తల్లి, ఇదిగో శరత్, దమయంతి పిలిచింది. ఆఫీస్ గదిలో ఉన్న శరత్ వచ్చాడు. వాళ్ళు వెళుతున్నారు అంది ఆవిడ. గుడ్ నైట్ అంది ప్రీతి. గుడ్ నైట్ అన్నాడు అతను. క్షణసేపు అతని కళ్ళు ప్రీతి కళ్ళను తమతో బంధించాయి. ప్రీతికి గమ్మత్తుగా అనిపించింది. అతను వరండాలోకి దమయంతి పినాకి పాణీలతో వచ్చాడు. కారులో హోటల్కి వచ్చేశారు. ఆ రాత్రి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకుంటే వసంత జడాలుకుంటూ అంది. వదిన, విలన్ అనుకున్న వాళ్ళు మంచివాళ్ళుగా మారటం ఎంత గమ్మత్తుగా ఉంది కదూ. ఆ శరత్చంద్రతో మన పరిచయం తమాషాగా జరిగింది. అవునా, సాయంత్రం వరకు అతను చెడ్డవాడే అనుకున్నాం. ఒక్క గంటలో మన అభిప్రాయం తప్పని తెలిసిపోయింది. భలేగా ఉంది అంది. ప్రీతి అవునన్నట్టు తల ఊపింది. వసంత అనేది నిజమే. సాయంత్రం వరకు అతని గురించి తనకు ఏర్పడిన అభిప్రాయం పినాకపాణి గారింటికి వెళ్ళగానే మారిపోయింది. ప్రీతికి అతడు తమ వెంట రావటం, తాము తిరస్కరించటం అన్నీ ఒత్తన్న మరీ మరీ గుర్తుకొస్తున్నాయి. అతన్ని అంకులింట్లో చూసిన క్షణం, అతన్ని ఆయన తీసుకొచ్చి పరిచయం చేయటం, ఆ క్షణంలో తను పడిన తికమక మరీ మరీ గుర్తుకొస్తోంది. అతనికి ఆ ఇంట్లో చాలా చనువు ఉందని, పినాకపాణి దమయంతిలు అతని మీద చాలా ఆధారపడుతున్నారని చూసేసరికి ఇట్టే తెలిసిపోతోంది. అతను ఆ ఇంట్లో వారికి అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నట్టున్నాడు అన్నమాట నిజమే. కానీ అతని ప్రవర్తన మళ్ళీ తన హద్దులో తానున్నట్టుగా నాకు పూర్తిగా చెందనట్టుగా కనిపిస్తోంది. దమయంతి ఆంటీకి అతను అంటే ప్రాణం అన్నమాట నిజమేలా ఉంది. ఉన్న ఆ కొద్దిసేపట్లోనూ శరత్ శరత్ తన మాటిమాటికి పిలుస్తూనే ఉంది. అతను తను వచ్చేటప్పుడు గుడ్ నైట్ అనటం, ఒక్క క్షణం తన చూపులు మరచుకోలేనట్టు అనటం గుర్తొచ్చింది. అది గమ్మత్తైన అనుభూతి. ప్రీతి ఆ అనుభూతిని వదులుచుకోవటానికి ప్రయత్నిస్తున్నా వదులుచుకోలేకపోతుంది. అతని మొహం కళ్ళదట్టి నుంచి పోవటం లేదు. ఎందుకు అదే అర్థం కావటం లేదు. అతనిలో ఫలానా అని స్పష్టంగా చెప్పలేని ప్రత్యేకత ఉంది. దానికి ప్రీతి ముగ్ధురాలవుతోంది. మరనాడు దమయంతి మహాబలిపురం వెళ్ళడానికి సిద్ధమైతే కానీ 9 గంటలు అవుతున్న డ్రైవర్ రాలేదు. వీడు ఎప్పుడు ఇంతే, ఎక్కడికైనా వెళుతున్నామంటే చాలు ఆలస్యంగా వచ్చి వస్తాడో రాడోనని ఆదుర్దా కల్పించి ప్రాణం తీసేస్తాడు అంటూ దమయంతి విసుక్కుంది. 9 గంటలు దాటిన తర్వాత డ్రైవర్ తండ్రి వచ్చాడు. రాజుకు బాగా కడుపు నొప్పిగా ఉంది, డ్యూటీకి ఈరోజు రాలేరండి అని. వచ్చింది కడుపు నొప్పి, సరిగ్గా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటేనే వస్తుంది, ఇప్పుడు ఏం చేయటం అంటూ దమయంతి విసుక్కుంది. నువ్వు కంగారు పడకు, నేనేదో ఒకటి ఏర్పాటు చేస్తాలే అన్నాడు పినాకపాణి. మీరేం చేస్తారండి, ఇప్పుడు మనకి డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు అంది. మన శరత్ ఉన్నాడుగా, వస్తాడులే. ఆ మాత్రం ఆలోచన నాకు రాలేదనుకుంటున్నారా, రాత్రి అతన్ని మనతో రమ్మనమని అడిగాను. ఈరోజు ఏదో ముఖ్యమైన కేసు ఉందట, వీలు కాదన్నాడు. నేను చెప్తా కదా అన్నారు ఆయన. ఇంతలో శరత్చంద్ర రానే వచ్చాడు. అతని చేతిలో ఫైల్స్ ఉన్నాయి. ఇదిగో శరత్, ఈరోజు నువ్వు కోర్టుకు వెళ్ళటం లేదు. నేను పాండువును పంపి వాయిదా అడిగిస్తాను. నువ్వు మీ ఆంటీతో మహాబలిపురం వెళ్ళాలి. సార్ అదేమిటి, ఈరోజు జగదాంబ గారి కేసు, ఏ అంబదైనా మానేయాల్సిందే. కోర్టులో మన కేసు ఓడిపోయినా పర్వాలేదు కానీ మీ ఆంటీ నిరాశపరిస్తే చెప్పలేని కష్టం. డ్రైవర్ రాలేదట, వాళ్ళని నువ్వు మహాబలిపురం తీసుకెళ్ళు. శరత్చంద్ర ఏదో చెప్పబోయాడు. ఆయన చేతులు అడ్డు పెడుతూ, శరత్ ఇక నాతో ఆర్గ్యూ చేయొద్దు, చేసి ప్రయోజనం లేదు, వెళ్ళు అన్నారు. సరే సార్, అతను ఫైల్స్ టేబుల్ మీద పెట్టి కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. దమయంతికి శరత్చంద్ర వెంట వస్తాడనేసరికి చాలా ఆనందం అనిపించింది. శరత్ వెంట ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. అంత బాగా అతను అన్ని విషయాలు చూస్తాడు. అతను వెంట ఉంటే ఎదుటివారికి ఎంతో నిశ్చింతగా ఉంటుంది. దమయంతి భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మీరు కూడా రాకూడదు, మహీధర్ గారిని కూడా రమ్మని అడుగుదాం అంది. 6 నెలల క్రితం పినాకపాణి గారి చెల్లెలు పోయింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళటం లేదు. దమయంతి ఇలాగే సాకు పెట్టి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. నేను వచ్చినా మహీరాడు, వాడికి తీరదు. విన్నా, నిన్న మన ఇంటికి రావడమే చాలా గొప్ప విషయం అనుకోవాలి అన్నారు ఆయన. నేను ప్రీతికి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండండి అంది దమయంతి. దమయంతి ఫోన్ చేసి పినాకపాణి వస్తున్నాడని చెప్పగానే ప్రీతి ఉత్సాహంగా, అలాగే ఆంటీ, డాడీకి చెప్పి నేను ఒప్పిస్తాను, మీరు 1 గంటలో రండి, మేము రెడీ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయగానే తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పటికే రెడీ అయిపోయి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు. ప్రీతి ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ అంకుల్ కూడా మనతో మహాబలిపురం వస్తున్నారట, మీరు కూడా రండి అంటున్నారు, అందరం సరదాగా వెళ్ళొచ్చు అంది.
నాకు పనుంది తల్లి అన్నారాయన. ప్రీతి తండ్రి చేపట్టుకుని లాలమ్మగా అడిగింది, డాడీ పని ఎప్పుడు ఉంటుందిగా? ఆంటీ మరీ చెప్పింది, మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది డాడీ ప్లీజ్. కానీ ఆయన ఏదో చెప్పబోయాడు. ప్రీతి చప్పున తండ్రి పెదవుల మధ్య అయ్యి ఆనించింది, డాడీ మీరు నాకు ఇంకేం చెప్పద్దు, ఈరోజు మీ పని ఏమిటో నాకు తెలుసు, గోపాలకృష్ణమూర్తి గారిని కలవటమేగా, ఆయనతో రేపు మాట్లాడుదురు కానీ. కానీ ఆయనకి ఈరోజు కలుస్తానని చెప్పాను. ఇప్పుడు మాత్రం ఏమైంది, మీరు వీలు కాదంటే ఎవరు ఏమనుకోరు, మీరు మొహమాటంగా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను ఆయనతో అంటూ ప్రీతి వెళ్ళి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసింది. అవతల ఫోన్ తీయగానే, హలో ఎవరు? వారి సెక్రటరీయా, నేను మహీధర్ గారి అమ్మాయిని, ప్రీతిని మాట్లాడుతున్నాను. డాడీకి ఈరోజు కొంచెం అర్జెంటు పని ఉంది, రేపు కలుస్తానని చెప్పమన్నారు, వారికి చెప్పండి అని పెట్టేసింది. చెప్పేశాను డాడీ అంది. ఆయన నవ్వారు. ప్రీతి మాటకు ఆయన జీవితంలో తిరుగులేదు. ఆంటీ బయలుదేరి వచ్చేస్తున్నామని ఫోన్ చేసింది అంది. మహీధర్ గారు డ్రాయర్ తెరిచి అందులో ఉన్న పేక తీసి జేబులో వేసుకున్నాడు. ప్రీతి చూపుడు వేలు చూపిస్తూ, డాడీ లేదురా, ఊరికే దగ్గర ఉంచుకుంటున్నాను అంతే. ఆయన ప్రీతి అంటే మరీ ముద్దుగా అనిపించినప్పుడు ఏరా అంటారు. అక్కడ పేకాట మొదలెడితే ఊరుకోండి డాడీ, మొదలు పెట్టనని చెప్పాను కదా, మరి తీసుకురావటం దేనికి, నిలదీసినట్టు అంది. ఇది దగ్గరుంటే అదొక నిశ్చింత, బోరు కొట్టదు అని గ్యారంటీ అన్నమాట అంతే. ప్రీతి నవ్వింది. తండ్రి బలహీనత ప్రీతికి బాగా తెలుసు. ఆయనకు ఒక్క క్షణం తీరిక చిక్కిందంటే పేకాట మొదలెడతారు. కానీ చిత్రంగా ఆయన దానిలో ఎప్పుడూ ఓడిపోరు. ఆయనకి విన్నింగ్ హ్యాండ్ అని పేరుంది. మొదట ఎదుటివారు తోడు లేకపోతే ఆయన ఒక్కరే ఆడుకుంటూ కూర్చోగలరు. పేకాటలో ఎంతో సేద తీరుతానని ఆయన అంటారు. డాడీ కమాన్ ఆపేక నాకు వచ్చేసేయండి, ఆ పేక నాకు ఇచ్చేయండి అంది చేయి చాస్తూ. నా జేబులో ఉంటే నీకేంటి నష్టం, చిన్నపిల్లాళ్ళ అడిగాడు. అది నా నుంచి మిమ్మల్ని లాగేస్తుందని భయం, మీకు మరీ బోరుగా ఉందనిపిస్తే నేనే మీకు ఇస్తాలేండి, నా బ్యాగులో ఉంచుకుంటాను. ఆయన దీనంగా చూసి ప్రియమైన వస్తువుని ఇస్తున్నట్టుగా ప్రీతి చేతికిచ్చారు. ఇంతలో వసంత రానే వచ్చింది. ప్రీతి దమయంతి గారు వచ్చారు అంది. దమయంతి పినాకపాణి లోపలికి వచ్చారు. ఒరే నీ మూలంగా ఈరోజు నా పని పాడైపోయింది అంటూ మహీధర్రావు గారు. ఆ మాట నేను అనాల్సింది, నువ్వు అంటున్నావా అన్నాడు పినాకపాణి గారు. మీ ఇద్దరు కలిసి నన్ను అనండి, నాకేం అభ్యంతరం లేదు అంది దమయంతి. వెళ్దామా అన్నారు పినాకపాణి. నాదేం ఆలస్యం లేదు అంటూ మహీధర్రావు గారు లేచారు. కిందకు దిగొస్తూ దమయంతి అంది, పాపం రాలేదని రాజును అనవసరంగా తిట్టాను, వాడు రాకపోవటమే బాగుంది, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఇలా వెళ్ళి ఎన్ని రోజులైందో, ఎప్పుడూ పని పని అంటారు అంది దమయంతి. కింద కారులో శరత్చంద్ర వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూసి ప్రీతి ముఖం ప్రఫుల్లమైంది. అతను ప్రీతి వైపు చూడనే లేదు, ప్రీతి కూడా అతనితో పలకరించలేదు. కారు బయలుదేరింది. శరత్చంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన పినాకపాణి మహీధర్రావు కూర్చున్నారు. వెనక దమయంతి వసంత కూర్చున్నారు. దారి పొడుగున దమయంతి ప్రీతి తల్లి గురించి జ్ఞాపకాలే ఎకరువు పెడుతోంది. ప్రీతికి ఆ సంగతులు వినటం చాలా ఇష్టంగా ఉంది. ఏమిటో, ఇది వరకు ఇంకా ఎక్కడికైనా వెళ్ళటం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది, ఇప్పుడు అది ఏమీ లేదు, కాస్త రెస్ట్ దొరికితే ఇంటి దగ్గర విశ్రాంతి ఉండిపోదాం అనిపిస్తోంది అన్నాడు మహీధర్రావు గారు. మనం సంపాదననే అవలో పడతాం, చివరికి అది మనని బానిసం చేసేస్తుంది, మనకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. డబ్బు సంపాదించి మొదట అవసరంగా మొదలై చివరికి పోను ఒక వ్యసనంలా మారుతుంది, అప్పుడు ఇక వేరేవేవీ అవసరం లేదు అనిపిస్తుంది. ఏమిటో, చిన్నతనంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉండదుగా, దానికి కారణం మనం ఓవర్ వర్క్ చేసి శరీరాన్ని అలసిపోయేటట్లు చేయటమే. మానసికంగా శారీరకంగా విశ్రాంతి నిశ్చింత ఉన్న మనిషి ఎప్పుడూ విసుగుపడడు. ప్రీతి ఎదురుగ్గా వ్యూ మిర్రర్లో కనిపిస్తున్న శరత్చంద్ర మోహన్ చూస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్నాడు, వారి మాటల్లో పాల్గొనటం లేదు. ఇక మహాబలిపురంలో సాయంత్రం వేళ సిల్వర్ శాండ్స్ కాటేజెస్లో పినాకపాణి మహీధర్రావు గారు కూర్చుని సిగారు కాలుస్తున్నారు. ఉదయం ఇక్కడికి రాగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగి భోజనం చేసి పేకాట కూర్చున్నారు. ప్రీతి వసంత టేప్ రికార్డ్ పెట్టారు, దమయంతితో కబుర్లు చెప్పారు. సాయంత్రం అయింది. దమయంతి ముడి వేసుకుని పూలు పెట్టుకుంది. ప్రీతికి జడవేసి పూలు పెట్టింది. ప్రీతి జుట్టు పట్టుకుని చూస్తూ, ఇంత చక్కటి జుట్టుకి పూల జడ వేస్తే ఎంత అందంగా ఉంటుందో అంది. నేనెప్పుడు వేసుకోలేదాంటి అంది ప్రీతి. అవునులే అమ్మ, తల్లి అనే బ్రాండ్ ఉంటే ఆ ముచ్చట్లన్నీ ఇప్పుడు ఎవరు చూస్తారు, మగవాళ్ళకి సరదాలు ఎలా తెలుస్తాయి అంది. ప్రీతికి నిజమే అనిపించింది. ప్రీతి దమయంతితో కలిసిన ఈ 24 గంటల్లో ఆడపిల్లలకు తల్లి ఆశ్రయం ఎంతో అవసరమో తెలిసింది.
ఆవిడ చేసే ముద్దు, అన్నం తినేటప్పుడు ఆవిడ కొసరు కొసరు వడ్డించటం, జడవేయటం ప్రీతికి గమ్మత్తుగా ఉంది. ప్రీతికి స్వతహాగా ఇంటిని, తండ్రిని తను చూసుకోవటం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఒక్క క్షణ స్థిమితంగా కూర్చోలేదు. మనసులో లక్ష ఆరాలు మెదులుతూనే ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. ప్రీతి హాయిగా నిశ్చింతగా కూర్చుంది. ఏది కావాల్సిన దమయంతి, శరత్చంద్ర చూస్తున్నారు. ప్రీతికి ఎందుకో కానీ ఈరోజు తనకు చాలా విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించింది. మాటి మాటికి దమయంతి పిలుస్తుంటే పలుకుతూ అక్కడ అందరికీ కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్న శరత్చంద్రను చూసి మహీధర్రావు గారు ముగ్ధుడైనట్టుగా, ఒరే పాణి, మనం ఆపేక్షగా ఉండి ఎవరినైనా దగ్గరికి తీయగలగాలి, కానీ తీస్తే పిల్లలు నేను లోటు ఉండదనుకుంటా. మన పిల్లలు అయినా ప్రేమగా చూడకపోతే వాళ్ళు పరాయివారుగానే ఉండిపోతారేమో. మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలను అర్థం చేసుకోవటం అనేది ఉండాలి అనుకుంటా. నేను వచ్చినప్పటి నుంచి శరత్చంద్రను చూస్తూనే ఉన్నాను. అతను మీకు పరాయివాడు అంటే తెలియని వాళ్ళు ఎవరు నమ్మరేమో. శరత్ నీ సొంత కొడుకేమో అనిపిస్తోంది అన్నాడు. అవునురా మహి, శరత్ చాలా బుద్ధిమంతుడు, మా కుటుంబంతో బాగా కలిసిపోయాడు. మా మధ్య అసలు స్వపర భేదం అనేది లేదు కదా. అతనికి ఎవరూ లేరా? లేరు. నా కింద పనిచేసే గుమస్తా గోవిందరావు ఇంట్లో పెరిగాడు. గోవిందరావు శరత్కి 10 సంవత్సరాల వయసు అప్పుడు తీసుకొచ్చి, ఈ పిల్లాడు దిక్కులేనివాడు, మా ఇంట్లో నా పిల్లలతో ఇంత పెడుతున్నాను, మీరు ఏదైనా దయతలిచి సాయం చేస్తే చదువుకుంటాడు అన్నాడు. నేను స్కూల్ ఫీజు కట్టాను. సెలవుల్లో మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసేవాడు. పిల్లవాడు చాలా బుద్ధిమంతుడని గ్రహించాను. చదువుకోవాలని చాలా శ్రద్ధ ఉంది, నేను చదివించాను. సెలవుల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తూ నా దగ్గర ఉండమని తృణమ పణమ ఇచ్చేవాడిని. అట్లా నా దగ్గరకు అలవాటు అయిపోయింది. బీఏ పాస్ అయ్యాడు. నేనే లా చదవమని ప్రోత్సహించాను. లా ఈవినింగ్ కాలేజీలో చదువుతూనే ప్రాక్టీస్లో సాయం చేసాగాడు. అతను లా పాస్ అయ్యి ఎన్రోల్ కావకముందే నా దగ్గర ఉండడంతో ప్లేడర్ వృత్తిలో ఆటుపోట్లు అర్థమయ్యాయి. ఇప్పుడు సివిల్ క్రిమినల్ ఏ కేసైనా సరే ఇట్టే ట్యాకిల్ చేయగలడు. నేను వేరే ప్రాక్టీస్ పెట్టుకోమని అన్నాను. అతను ఇష్టపడలేదు, నేను బలవంతమూ చేయలేదు. ఇదివరలో కేసులో నాకు సాయపడినందుకు అతనికి ఇచ్చే, నాకు వచ్చే డబ్బులో పావు వంతు ఇచ్చేవాడిని. ఇప్పుడు అతను అతనే చూడటంతో నేనే పావు వంతు తీసుకునేవాడిని అయ్యాను. దమయంతికి శరత్ అంటే ప్రాణం, ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు. అతను అంతే. అందుకేనేమో శరత్ మా ఇల్లు వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి శరత్ను చూస్తే దేవుడు మాకు పిల్లలు లేని లోటు తీర్చాడా అనిపిస్తూ ఉంటుంది అన్నారాయన. ఇంతలో ప్రీతి, వసంత అక్కడికి వచ్చారు. డాడీ లేండి, కొంచెంసేపు సముద్రం దగ్గర నడిచొద్దాం అంది. ఆయన బద్ధకంగా చూశాడు. నేనా? ఈ కుర్చీలో కూర్చొని సిగారు కాలుస్తుంటే స్వర్గంగా అనిపిస్తోంది, మీరు వెళ్ళిరండి అన్నాడు. మీరు రండి డాడీ, ప్రాధేయపూర్వకంగా అడిగింది ప్రీతి. మీరు వెళ్ళిరండి డాడీ, నేను ప్యాకాట ఇంకోసారి అన్న. పొద్దుట నావి 200 రూపాయలు పోయినాయి, ఇప్పుడు వెళ్ళే లోపల అర్జెంటుగా అవి తిరిగి పొందాలి అన్నాడు పినాకపాణి. నేను డాడీ ఒక్కరికే ప్యాకాట పిచ్చి అనుకున్నాను, మీరు కూడా ఆ పిచ్చితోనే తక్కువేం కాదనమాట అంకుల్ అంది ప్రీతి. అసలు మీ డాడీ నన్ను కలిపిందే ప్యాకాట తల్లి అన్నారాయన. దమయంతి నవ్వి వచ్చింది. అదిగో మీ అత్తయ్య వస్తుందిగా, ఇక మీరు వెళ్ళండి అన్నారు పినాకపాణి. ఏ మీరు కూడా రారా నడవడానికి అంది దమయంతి. పద ప్రీతి అంది. దమయంతి, ప్రీతి, వసంత వెళ్తుంటే పినాకపాణి గారు శరత్ను కేకపెట్టి పిలిచి, శరత్ నువ్వు కూడా వెంట వెళ్ళు, నీళ్లలోకి ఎక్కువ లోతు వెళ్ళొద్దని చెప్పు అని పరమాయించారు. శరత్ వెళ్ళాడు. ముందు దమయంతి, ప్రీతి, వసంత నడుస్తున్నారు. వెనక 4 అడుగుల దూరంలో శరత్ ఫ్యాంట్ జేబుల్లో చేతులు పట్టుకుని ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడు. ఎదురుగా సముద్రం సంతోషంలో కెరటాలతో చేతులు చాచి రండి రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా ఉరికి ఉరికి వస్తోంది. దాని ఘోష గమ్మత్తుగా ఉంది. ప్రీతి, వసంత నీళ్లలో పాదాలు తడుపుకుంటూ నిలబడ్డారు. దమయంతి కెరటం తీసేయగానే తడి నేల మీద కనిపించిన చిన్న చిన్న ఆల్చిప్పలను గవ్వలను ఏరుతోంది. ప్రీతి, వసంత కూడా పరుగులు తీస్తూ ఏరుతున్నారు. కెరటం వచ్చినప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడుతున్నారు. నీళ్లు చల్లగా ఉన్నాయి. ప్రీతి పాదాలు తడి ఇసుకలో బంగారు పూలలా మెరిసిపోతున్నాయి. దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎర్రటి నీరెండలో కెరటం నురుగు గమ్మత్తుగా మెరుస్తోంది. ఒక కెరటం పొంగి వచ్చి ప్రీతి పాదాల దగ్గర తనను తాను అర్పించుకుని వెళ్ళిపోయింది. కాస్త దూరంలో ఎడం పక్కన గవ్వలు కనిపించాయి. దమయంతి, వసంత అటు వెళ్ళారు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వడిగా వస్తున్న కెరటం వంక చూస్తోంది ప్రీతి. 2 అడుగులు వేసి కాస్త లోతుకు వెళ్ళింది. మరి ఈ భాగం మళ్ళీ ముగిద్దామా? రేపు మళ్ళీ చూద్దాం. ధన్యవాదాలు. వీలైతే ఇవాళే 2వ భాగాన్ని కూడా ట్రై చేస్తాను. గ్రూప్ ఛానల్ని ఫాలో కండి. ఒకవేళ పోస్ట్ అయినట్టయితే అది కూడా మీరు వినొచ్చు.
మీ కోరికపై. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.